सड़न बैठ वर्ष कुरुस्तुन्नट्टु कदा हाय आई एम अर्जुन शर्मा नन्नु इक्कडिकि 10 गंटलकु इंटर्व्यू रम्मनि चेप्पारु ఇప్పుడు 10 10 అయ్యింది. ఓ కూల్ జస్ట్ లైక్ జేమ్స్ బాండ్ 00 లాగా. హాయ్ ఐ యామ్ అర్జున్ శర్మ. 10 10 మనే వడచ కదా సో ఇటు కాదు అటు మేడం కి లేట్ గా వచ్చే వాళ్ళంటే అసలు నచ్చదు. కమ్ ఆన్ మిస్ శిల్ప ముఖర్జీ జస్ట్ 10 నిమిషాలే గా లేట్. కమ్ ఆన్ సారీ రూల్స్ ఆర్ రూల్స్ కొన్ని కొన్ని సమయాల్లో రూల్స్ ని బ్రేక్ చేయాలి లేకపోతే ఆ రూల్స్ మిమ్మల్ని బ్రేక్ చేస్తాయి. కానీ మేడం కి నచ్చదు. మామ్ గురించి ఆలోచించొద్దు. మేడం కి నచ్చినట్టే మీరు జీవిస్తారా ఏంటి? ఓ విషయం చెప్నా, లైఫ్ లో ఏ విషయానికైనా బ్యాలెన్స్ అంటే ఉంటుంది. అందుకే నీ జీవితంలో ఇలాగే చేస్తూ ఉన్నావు అనుకో, లైఫ్ లో నీకు ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. ఆన్ దట్ నోట్ జీవితంలో మనకు అవకాశం వస్తుంది. నీ జీవితంలో నువ్వు ఏదో ఒకటి మార్చాలి. ఒకటి రూల్స్ ను బ్రేక్ చేయాలి లేకపోతే ఆ రూల్స్ నిన్ను బ్రేక్ చేస్తాయి. సొల్యూషన్ ఉందా? ఏం చేస్తావు? Yes, ma'am. ఈ రోజు ఇంటర్వ్యూ ఉంది కదా? It's already 10:10. ma'am, అతను ఇక్కడే ఉన్నారు. లాస్ట్ 45 మినిట్స్ గా ఇక్కడే ఉన్నారు. నేను మీ కోసమే వెయిట్ చేస్తున్నాను. టైం కి ముందే అతను వచ్చేసారు. Send him in. Yes, ma'am. Miss Shilpa, ఇది రాపర్ డాల్. ఇది నిజమైన డాల్ కోసం. త్వరగా వెళ్ళు. ఆల్రెడీ 10 నిమిషాలు లేట్. Thank you. Om Sai 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 దేవుడా, డైవర్స్ కేసెస్ రావాలి, ఫ్యామిలీ కేసులు రావాలి, ఏదో ఒకటి చేసి మాకు బాగా డబ్బులు వచ్చేలా చేయి. మాకు చాలా కేసులు రావాలి దేవుడా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇలా చూడమ్మాయి, కోరికలుంటే మనసులోనే కోరుకోవాలి. ఊరిగా చేయి చాపితే బెచ్చం కూడా వేయరు. బెచ్చం అడగడానికి కూడా ఓ ఫీలింగ్ కావాలి. నువ్వు ఆర్త తీసుకో. సార్, నేను భిక్షం ఎత్తుకోకూడదనే నేను లా చదువుకున్నాను సార్. అలాగా? నువ్వు తెలివైందని అనుకుంటున్నావా? మరి అలా అయితే ఎందుకు వచ్చి నువ్వు నా తల మీద కూర్చున్నావు? ఈ మల్కాని 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 ఆఫీసులో లాయర్ గా ఉండాలంటే ఫస్ట్ రూల్ ఏమిటో తెలుసా? లా డిగ్రీ. తప్పు, తప్పే. శుభ్రత లేని చోట్లకి దేవుడు మాత్రం ఎలా వస్తాడో చెప్పు. ఆ దేవుడు ఆశీర్వాదం లేకపోతే ఏ డివోర్స్ జరగదు, ఏ కేసు రాదు. ఆఫీసు యొక్క పరిస్థితి చూసావా? కేసుల కంటే ఎక్కువగా దుమ్ము దూరే ఉంది. నేనేం చెప్తున్నాను? ఇక ఆపుతావా? కేసు అతనికి అప్పచెప్పు. మీరంతా అత్తగారింటికి వెళ్తేనే పనిచేస్తారా? నీ వయసులో ఉన్నప్పుడు టీ పెట్టే దగ్గర నుంచి ఇల్లు శుభ్రం చేసే వరకు అన్ని నేనే చేసేవాడిని. ఎవరైనా ఫైల్ ని ఓపెన్ చేసి కేసును స్టడీ చేయకపోతే ఆ కేసు పరిస్థితి ఏమిటో అసలు మీకు ఎలా తెలుస్తుందో చెప్పండి. మల్కాని 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 యొక్క ఆఫీసులో నువ్వు మల్కానివా? మళ్ళా కానివా? నువ్వెవరు? ఆడపిల్లని. ఇది పట్టుకో, మొత్తం శుభ్రం చేయి, తీసుకో. హే అర్జున్, నీ వల్ల ఈ మల్కాని దగ్గర నేను ఎన్ని మాటలు పడాల్సి వస్తుంది. నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదనుకో, నిన్ను ఇక్కడ పని చేయిస్తాను. కమెన్. సారీ నేను రావడానికి లేట్ అయింది. కానీ నువ్వా? సారీ. నువ్వే నా ఇంటర్వ్యూకి వచ్చింది? ఏ, మీరే నా ఇంటర్వ్యూ చేసేది? రే, యాటిట్యూడ్ తగ్గించు. ఆఫ్ కోర్స్, ఎఫర్ట్ చూపించడానికి నా దగ్గర జాబ్ లేదే. ఆ జాబ్ మీ దగ్గరే ఉంది. ఆ జాబ్ మీరే నాకు ఇవ్వాలి. నా ఆఫీస్ యొక్క ఫస్ట్ రోల్. లేట్ గా వచ్చే వాళ్ళకి ఇక్కడ చోటు లేదు. యు మే లీవ్. థాంక్యూ.
రైట్ దెన్ మీ ఆఫీస్ లో లేట్ గా వచ్చే వాళ్ళకి చోటు లేదంటే మీరు కూడా లేట్ గానే వచ్చారుగా అలాగైతే మీరు బయటికి వెళ్ళాలి కదా నేను కూర్చోమనలేదా మీరు చెప్పాలనుకున్నారు అందుకే నీకు ఫోటోగ్రఫీలో ఎటువంటి ఎక్స్‌పీరియన్సో లేదో నిన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలి జీవించడానికి కూడా ఎక్స్‌పీరియన్స్ లేదు బిడ్డ పుట్టిన తర్వాత డాక్టర్స్ ఏమంటారంటే హే నీకు జీవించడానికి ఎక్స్‌పీరియన్స్ లేదు తిరిగి వెళ్ళిపోమని చెప్తారా జీవితంలో ఎలాగైతే ఎక్స్‌పీరియన్స్ వస్తుందో జాబ్ లో కూడా అలాగే వస్తుంది పోయినసారి పనిని సకలం వదిలేసా ఈసారి కూడా అలా వదిలేవని నాకు ఏంటి గ్యారెంటీ జీవితానికే నమ్మకం లేదు కదండి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు కానీ నాకు ఒక విషయం తెలుసు ఇప్పుడు నేను ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ అవ్వాలని ఆశపడుతున్నాను అది నేను ఇక్కడే నేర్చుకోగలను మీతో పాటు పని చేస్తా మిస్టర్ అర్జున్ శర్మ నేను నేర్పించాలనుకుంటే ఒక స్కూల్ ఓపెన్ చేసేదాన్ని నాకు మీలాంటి ఎక్స్ట్రా స్మార్ట్ ఎక్స్ట్రా విటీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పర్సన్ అవసరం లేదు నాకు ఇప్పుడు ఒక టాలెంటెడ్ ఫోటోగ్రాఫరే కావాలి యు మే లీవ్ థాంక్యూ కోపం తగ్గించు జాబ్ అవసరం ఎవరికుంది తనకా నీకా కూర్చో కూర్చో అసలు ఫోటోగ్రఫీ అంటే ఏంటి వెళ్ళిపోతున్న నిమిషాలను ఖైదు చేయడం లేకపోతే ఆ నిమిషాలను చూసే వాళ్ళని ఖైదు చేయడం అదే ఎక్స్ట్రా ఎక్స్ట్రా అదే ఆ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ని నా ప్రొఫైల్ చూడడానికి ఉపయోగిస్తే మీకు అర్థమవుతుంది నాలో ఎక్స్ట్రా 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 విషయాలు ఉంటాయి ఫోటోలు చూస్తూ ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఫీల్ అవుతుంటున్నారు బాగుంది కదా నిన్న రాత్రి తీశాను మీకు విషయం తెలుసా ఒక్కో ఫోటో ఒక్కో కథ చెప్తుంది ఆ కథ మంచి మేకప్ లోనో డ్రెస్సింగ్ లోనో తెలియదు అది కూడా ఓ ఫోటోగ్రాఫర్ కన్ను ద్వారా తెలుస్తుంది నా కళ్ళ ద్వారా చెప్తాను తన లైఫ్ కొంచెం సాడ్ గా ఉంది ఎందుకు సాడ్ గా ఉంది మీరే చూడండి అంత పెద్ద గొప్ప ఇంట్లో బాల్కనీలో ఒంటరిగా నుంచొని ఉంది యు నో వాట్ తన కళ తనని నిద్రపోనివ్వకుండా చేస్తుంది భయపెడుతోంది నిన్న రాత్రి తన కలల్ని నేను బంధించాను నైస్ కదా రే అర్జున్ కాస్త ఎక్కువగా వాగామనుకుంటానరా అదే మాట్లాడేశావు మనమేం చేస్తాం జాబ్ వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది శిల్ప yes ma'am నాకు ఒక ఆఫర్ లెటర్ కావాలి షో ma'am ఆఫర్ లెటర్ లో ఎవరి పేరు రాయాలి మేడం అర్జున్ శర్మ ఒక టర్మినేషన్ లెటర్ కావాలి yes ma'am ఆల్్రెడీ రెడీగానే ఉంది గుడ్ ఇందులో ఎవరి పేరు రాయాలి మేడం శిల్ప ముఖర్జీ లోపల కూర్చున్న అబ్బాయి 45 మినిట్స్ గా నా కోసం వెయిట్ చేస్తున్నాడా నువ్వు నా కింద పనిచేస్తున్నావు నీ లాయల్టీ నిజాయితీ నా కోసం మాత్రమే ఉండాలి ఐఎమ్ సారీ మ్యామ్ నా టైం ని వేస్ట్ చేసే ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వను నీ 3 మంత్ సాలరీని అకౌంట్ నుంచి తీసుకో వెళ్ళే ముందు ఆఫర్ లెటర్ ని ప్యూన్ చేతికిచ్చి పంపించు Welcome to Fashion in the City. ఏంటి? ఇతను ఇక్కడికి వచ్చిన కొత్త ఇంటర్న్. ఆ టేబుల్ దగ్గర ఇతను కూర్చోబెట్టు. అలాగే మేడం. థాంక్యూ. నిమిషాలని ఖైదు చేసే వాళ్ళకే నిమిషాలకున్న విలువ ఏమిటో తెలుస్తుంది.
You're right. Thank you. ఇలా చూడు, ఇక్కడ ఉన్నంత వరకు చైర్లోంచి పైకి లేకు. రాయ్ అర్జున్, కథ ముగిసింది. అంతే పో. హాయ్ సుమా. హాయ్ అయాన్. ఆంటీ అను. సుమా ఏంటి? ఏంటి వందన, ఈ కాలం పిల్లలందరూ ఫ్రెండ్లీగా ఉంటున్నారు. వీడు పిలుస్తుంటే ఎంత బాగుందో. అలాగే పిల్లనన్నా, ఓయ్ నీకు ఎగ్జామ్స్ కదూ, మరి నిన్ను ఎందుకమ్మా పార్టీకి వెళ్ళవు? అరే పాత విషయాలు ఎందుకు ఇప్పుడు మాట్లాడుకోవడం? అవునా, పూజకు వెళ్ళారు కదా, ఎలా జరిగిందో చెప్పండి. అదెందుకు అడుగుతావులే, ఆ పాట పాడే ఆయనకి మిస్సెస్ దూబేకి ఏదో సంబంధం ఉంది. నువ్వు మాట్లాడేది ఏంటి సుమా, ఎప్పుడు చూసినా ఏదో ప్రేమ కథ చెప్తూనే ఉంటావు. అరే వాళ్ళిద్దరూ భక్తి పార్వశ్యంలో మునిగి తేలుతున్నారు. నేను చెప్తున్నాను కదా వందన, అతను మిస్సెస్ దూబే చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అనవసరంగా భర్త మధ్యలో ఎంటర్ అయ్యాడు. హాయ్ అమ్మా. హాయ్ ఆంటీ. వందన, దయచేసి నువ్వు దీన్ని ఇక్కడే ఉంచేసుకో, కావాలంటే అడాప్ట్ చేసుకో. అది మా ఇంట్లో కన్నా ఇక్కడే ఎక్కువ ఉంటుంది. అడాప్షన్ అంటే అర్జున్ అండ్ సాంజ్, సాంజ్ అండ్ అర్జున్ అన్న చెల్లెల్లా. అయాన్, సాంజ్ ఏమైందమ్మా? అంటే అర్జున్ కి చాలా సేపటి నుంచి కాల్ చేస్తున్నాను, తను అటెండ్ చేయట్లేదు. ఎప్పుడు చూసినా నన్ను టెన్షన్ పెడుతూనే ఉంటాడు. కూర్చో, కుర్చీలోంచి పైకి లేసావు అనుకో, ఆ తర్వాత చోటు ఉండదు. అంటే ఇక్కడ నుంచి బాత్రూమ్ కూడా వెళ్ళకూడదా ఏంటి? చాలా అర్జెంట్ అయ్యా. పర్వాలేదు సార్, ఈ కుర్చీ కావాలనుకుంటే అడ్జస్ట్ అవ్వాలి. మరైతే ఇక్కడే పోస్తే ఓకేనా? లైక్ సీరియస్లీ చెప్తున్నారు కదా, అక్కడే కూర్చో. ఇలా చూడు డెస్కి, నీ వల్ల నేను ఈ బాటిల్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే దట్స్ ఇట్, నేను తన ఆఫీస్కి వెళ్తున్నాను. వద్దంటే ఎలా? నేను వెళ్తున్నాను. లేదు, నేను వెళ్తున్నాను. వద్దు, ఇప్పుడు వద్దు. అమ్మా ప్లీజ్, దయచేసి అర్థం చేసుకో, చాలా లేట్ అయిపోయింది. తను ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఎక్కడ ఉంటాడో నేను చెప్తాను. ఇంటర్వ్యూ కోసం అన్నయ్య ఫ్యాషన్ మ్యాగజైన్ కి వెళ్ళాడు. సో ఇప్పుడు ఎక్కడుంటాడో తెలుసా? తను చాలా అందమైన మోడల్స్ పక్కనే ఉంటాడు. నన్ను ఎందుకు కొడుతున్నావు? ముందు అన్నయ్యకి ప్రపోజ్ చేయి, లేదా అన్నయ్య నిన్ను వదిలేసి గాల్లో తేలిపోతాడు. ఆ తర్వాత టాటా బై చెప్తాడు. నాకు తన గురించి బాధ లేదు. నాకు టెన్షన్ ఏంటంటే తనకు అక్కడ జాబ్ దొరికిందో లేదో. అయితే పడి జాబ్ టెన్షన్ పోయాక నువ్వు ఓడికాయ లవ్ యూ చెప్తావు కదా బంగారం. అమ్మా ఏంటమ్మా, రోజంతా కలిసే ఉంటారు, అన్ని చోట్లకి కలిసి తిరుగుతారు. నలుగురు ఏమనుకుంటున్నారో తెలుసా? వినకూడని మని వినాల్సి వస్తోంది. ఏమేమి వినాల్సి వస్తోంది? నేను చెప్తాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎప్పుడు ఫ్రెండ్స్ గా ఉండలేరు. ఇలాంటి ఓవర్ యాక్షన్లు చేయకు, ఓవర్గా మాట్లాడకు. అబ్బాయికి యాటిట్యూడ్ చాలా ఎక్కువ, చిరాకు ఎక్కువ, కాస్త మొండివాడు కూడా, కానీ చాలా మంచి పిల్లాడు. నువ్వు తన్ని బాగా చూసుకుంటే నాకే ప్రాబ్లము ఉండదు. ఆంటీ ప్లీజ్. అత్తయ్య అని పిలు, అలవాటవుతా. ఆంటీ అది అలాంటిదేం లేదు, నేను అర్జున్ ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అంతే కదా. సాంజ్, ఒక విషయం చెప్నా, సినిమాలో ఒకటి హీరోయిన్ ఉండాలి లేదా సైడ్ ఆర్టిస్ట్ ఉండాలి. హీరో హీరోయిన్ బాగా డాన్స్ ఆడతారు, కానీ సైడ్ ఆర్టిస్ట్ ఏం చేస్తారో తెలుసా? వీళ్ళ డాన్స్ ని దూరం నుంచి చూస్తారు, అది కడుపు మంటతో. రియల్లీ? అదే. అలాగా బాబు. సినిమాలు తక్కువగా చూసి చదువు మీద దృష్టి పెట్టు. అర్జున్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎందుకని ఫోన్ తీయలేదు? ఏమైంది? అనయ్య, అర్జున్ ఒక నిమిషం ఆగు, నువ్వు తర్వాత చూసి వెళ్ళు, ముందు నాకు చెప్పు. అర్జున్ ఏమైంది? అనయ్య, అరే ఏమైంది అనయ్య? సుసు సుసు ఇప్పుడా? ఏం కాదమ్మా, జాబ్ దొరుకుంటుంది అంతే. ఏంటమ్మా జాబ్ తనకి దొరుకుంటుంది, కానీ ఈ మొండివాడు ఉద్యోగం వద్దని వదిలేసి ఉంటాడు. ఖచ్చితంగా దానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ.
తనేం చేస్తుంటాడని నాకు తెలుసు. నోటుకొచ్చినట్టు మాట్లాడుంటాడు, గొడవ పడుంటాడు, తప్పకుండా లేట్ గా వెళ్ళుంటాడు. అర్జున్ చెప్పు, ఏమైందని చెప్పు. ఇంతసేపు సూసు వెళ్తావా? దీనికి చాలా 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 పాసిబిలిటీ ఉంది. ఇంకేంటి, మీ అందరికి నా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంటుందిగా. నాకు జాబ్ వచ్చేసింది. నా జీప్ టైర్ పంక్చర్ అయింది, నేను వెళ్ళి పంక్చర్ వేసుకొస్తాను. సాజా జాబ్ దొరికింది కదా, మరి మొహం ఎందుకు అలా పెట్టుకుని వెళ్ళాడు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హలో, నీకు కన్ఫర్మ్ గా జాబ్ దొరికింది కదా? కన్ఫర్మ్ గా దొరికింది కదా? ఈ రోజు నాకు కలిసి రాలేదనుకుంటాను. ఫస్ట్ లేట్ రాంగ్ సైడ్ లో పార్కింగ్ చేశాను. పార్కింగ్ చేసినప్పుడు ఒక అమ్మాయితో గొడవ. పార్కింగ్ దగ్గర గొడవ పెట్టుకున్న అమ్మాయి బాస్, ఆ తర్వాత బాస్ జాబ్. జాబ్ ఇవ్వగానే టేబుల్, ఆ టేబుల్ దగ్గరే నాకు ఇచ్చిన బాటిల్, బాటిల్ తర్వాత టైర్ పంచర్. టైర్ పంచర్ అయిన తర్వాత నాకు లభించిన 1 మంత్ ప్రొబేషన్. ప్రొబేషన్ అందరికి దొరుకుతుంది కదా, నన్ను చూడు. గత 6 నెలలుగా నీకోసం నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా? ఏ నువ్వు ఒక మక్కి. సరే సరే, ఆ పెద్ద అయినా నేను జాబ్ నుంచి తీసాడుగా. కానీ ఇక్కడ పక్క క్లారిటీగా ఉంది. ఓ తప్పు చేస్తే ఐఎమ్ అవుట్, లేట్ గా వచ్చినా అవుట్, ఫోన్ లో మాట్లాడినా అవుట్, టేబుల్ నుంచి లేచినా అవుట్. 5 గంటల సేపు కంట్రోల్ చేసుకున్నాను తమ్ముడు, 5 గంటల సేపు. ఆ సిచ్యువేషన్ లో నేను ఎంత కష్టపడుంటానో నువ్వు అర్థం చేసుకోగలవు కదరా. అర్థమైంది అన్నయ్య, బాగా అర్థమైంది. అరే మీరు ఎందుకు నవ్వుతున్నారు? తనేం చెప్పినా సరే నేను చెయ్యాలా? ఎవరు, నీ బాసా? 1వ నంబర్ కందరీగా రాది, కందరీగా. అది ఆఫీసులో అడుగు పెడితే చాలు అందరూ టెన్షన్ అయిపోతారా? తను చూసే చూపు ఎట్లా ఉంటుందంటే కళ్ళతో కాల్ చేసినట్టుగా ఉంటుంది. గుడ్ల గూపులా చూస్తుంది రాది. ఎంత దూరంలో ఉన్నా దానికి అన్ని క్లియర్ గా కనబడతాయి. తన కార్ బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏదో ప్రైమ్ మినిస్టర్ లెవెల్ లో ఉంటుంది. ట్రాఫిక్ మొత్తం స్టాప్. అది సరైన మెంటల్ రా, రక్తాన్ని పీల్చుకునే జలగది. క్వీన్ బీ డస్కి గణపతి మంటపం దగ్గర చూసాం కదా, ఆ అమ్మాయి అది. అంటే అర్జున్ ని బెదిరించే కంత్రిగా. మీ అన్నయ్య లైఫ్ లో ఫస్ట్ టైం ఒకళ్ళని చూసి భయపడ్డాడు. ఆ అమ్మాయి ఎలాగైనా ఉండని, కానీ మంచి అమ్మాయి. హే హలో, నేను ఎవరిని చూసి భయపడను తెలుసా? ఆఫీసులో నాకు ఇది ఫస్ట్ డే కదా, నువ్వు నా కోసం ప్రార్థించానని చెప్పావు కదా, అందుకే నేనేం మాట్లాడలేదు. అండ్ ఎక్స్క్యూజ్ మీ, ఏంటి నేను జోకులు చెప్తున్నానా? సీరియస్లీ నేను ఎవరిని చూసి భయపడను తెలుసా? రియలీ? యా. అయితే నీ క్వీన్ బీ? తను కురివిదయాన్ని చూసినా కూడా భయపడదు. Thank you.
ఏం చేస్తున్నారు? ఏం చేశాను? నా కూతుర్ని చూస్తున్నాను. నా కూతుర్ని నేను చూడకూడదా? మాయా, మీ నాన్నకు నువ్వు హలో అని చెప్పవా మాయా? మాయా, 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 ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? తన మీ కూతురే కదా. నీ కూతురికి తండ్రిని ఎలా గౌరవించాలో నువ్వు నేర్పించలేదు జాన్వి. కన్న తండ్రిని హలో అని కూడా పలకరించలేదు. For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.